వాళ్ళు చెప్తే అబద్ధం, జనం చెప్తే అబద్ధం. వాళ్ళ మానవుడే చెప్పాడు కదా సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇండియాలో అత్యంత కాస్ట్లీ అత్యంత క్రేజియెస్ట్ ప్లేస్ గచ్చిబౌలి. గచ్చిబౌలిలో స్కూల్ గురించి చెప్పాడు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి, పనికి రాలేదు, ఏడుపు వచ్చింది, పాప మా అబ్బాయి వసూలు చేసి కట్టాడు. అందుకని నేను మరి ఎవరో చెప్పొద్దు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి నిజంగా చెప్తున్నా. ఆ పిల్లాడికి సంస్కారానికి చేతిలో దండం పెడుతున్నా. మా తాత ప్రభుత్వం ఇట్లుంది, మా నాన్నగారి పరిపాలన ఇట్లుందని ఆ అబ్బాయి చెప్పాడు. మేము చెప్తే అదే నేను చెప్పానుకోండి, నన్ను రేపు పొద్దున ఎమ్మెల్యేలు ఎంపీలు రే గణేష్ నేను అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తా అంటారు. వాళ్ళు మనవాడు చెప్పాడు కదా, ఏం చేస్తారు, ఏం చేస్తారు సార్, ఇది అబద్ధమా, అబద్ధమా కాదుగా వాస్తవం. వాస్తవం వాళ్ళ ఇంట్లో మనవాడే చెప్పాడు. దీని మీద రిఫరెండం ఏముంది, వాళ్ళ మనవడే ఇచ్చాడు 10 ఏళ్ళు మా కార్యం మా టీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ఉంది, స్కూళ్ళలో బరుగుదొడ్లు లేవు, బాత్రూములు లేవు, పిల్లలకు చదువులు లేవు, ప్రిన్సిపాల్కి ఆఫీస్ రూమ్ లేదు, ఏడుపు వచ్చింది అని కళ్ళము నీళ్ళు పెట్టుకున్నాడు ఆ పిల్లాడు. ఆ పిల్లాడికి చేతిలో దండం పెట్టాలి నేను, నా కొడుకులు అంటాడు. చెప్పండి వేరేది మాట్లాడుతున్నా. అంటే పేదలకి, ఎస్సీలకి, దళితులకి, రైతులకి